హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి పా పా. సో ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. అసలు సినిమా ఎలా ఉంది, సినిమాలో కథ అంశం ఏంటి, సో ఇదే విషయం మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు. హాయ్ అన్న. హాయ్. అవుతున్నారు ఎందుకో, టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది పాప. సరే, ఏదేమైనప్పటికీ ఈ మూవీలో మాత్రం ఆ డిఫరెంట్ తనం ఏదైనా ఉందేమో అనుకుంటే ఉన్నట్ట లేనట్ట. ఏమన్నా మూవీ నచ్చలేదా? అట్లా ఏం లేదు, ఇట్లా ఏం లేదు, తర్వాత చెప్తా. నీకు కథ చెప్తా. బేసిక్గా ఏమైందంటే, ఇద్దరు కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు కాలేజీ రోజుల్లో, సహజీవనం చేయాలనుకున్నారు. ఓ 10 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు, తర్వాత అనుకోని కారణాల చేత విడిపోయారు. మళ్ళీ వీళ్ళు ఎలా కలిశారు, కలుస్తారా లేదా అనేది కథ. ఇందులో ఏమన్నా విచిత్రం ఉందా? ఏం లేదు. అఫ్కోర్స్ రొటీన్ సినిమానే అయినప్పటికీ ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి ఇంతకుముందు. ఇప్పుడు మన తొలి ప్రేమ కానివ్వండి, థ్యాంక్ యూ, ఎటో వెళ్ళిపోయింది మనసులు అని, ఇదే కోణం. కాకపోతే ట్రీట్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అఫ్కోర్స్ అప్పటికీ లాస్ట్ ఎటో వెళ్ళిపోయింది మనసు కూడా వికటించింది. తొలి ప్రేమ పర్లేదు ఆడింది అనుకుంటే ఇట్స్ ఓకే. ఇది థ్యాంక్ యూ అయితే థ్యాంక్ యూ, అక్కడే ఉండిపోయింది. మరి ఇది ఎంతవరకు మెప్పించిందా అనుకుంటే, బట్ రియల్లీ చెప్పాలంటే ముందు సినిమాల టైంలోనే ఇది కూడా షూటింగ్ చేసుకుంటూ వచ్చింది. వీళ్ళది డిఫరెంట్ అంటే అవసరాల శ్రీనివాస గారు డైరెక్టర్, దీనికి ఆయన గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, ఈజ్ వెరీ గుడ్, మంచి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి యాక్టరు, మంచి రైటరు, మంచి డైరెక్టరు, అన్నీ ఉంటాయి ఆయనలో. ఈజ్ ఎ గుడ్ నరేటర్ ఆల్సో. సో తన నుంచి వచ్చింది అంటే ఏదో ఉంటుందేమో దీంట్లో అనే ఆస్పెక్ట్ ఎదురు చూసే టైంలో రొటీన్ కథ కొంచెం చెప్పగానే సాగింది. కాకపోతే ఇందులో మెచ్చుకునే అంశాలు ఏంటంటే, నాగశౌర్య అసలు ఆ 10 ఏళ్ళు కూడా సంవత్సరానికి ఒకలాగా ఆయనలో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మీసలు లేకుండా ఒకలాగా, ఇంకోలా ఒకలాగా, మెచ్యూర్డ్ ఒకలాగా, పిచ్చోడ్లా ఒకలాగా, వింత వింతగా ఒకలాగా, అంటే డిఫరెంట్. మాలవిక అంటే అమ్మాయిలు అంటే చిన్న హెయిర్ స్టైల్ ఏవో మార్చుకుంటే అలా ఉంటారు, కానీ ఈయన ఫేస్లో మాత్రం ఆ 10 ఏళ్ల డిఫరెన్స్ మనకి కనబడేలా చేశాడు. ఆ కష్టం కనిపిస్తుంది పాపం తెరపైన. మోస్ట్లీ ఆ కష్టాన్ని నమ్ముకొని సినిమా తీసారేమో డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి అనిపిస్తుంది. ఆల్రెడీ చైతన్య ట్రై చేశాడు, చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు, ఇది పెద్ద విషయం ఏం కాదు. శర్వానంద్ ట్రై చేశాడు, చాలామంది చేశారు, నవదీప్ ట్రై చేశాడు ఇలాంటి రోల్స్ ఇంతకుముందు. కానీ ఏదో ఒక కొత్తదనం అయితే ఉన్నట్టు అనిపించింది. బట్ అవసరాల శ్రీనివాస టైప్ కామెడీ హ్యూమర్ అవి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే కథ అంతా భావోద్వేగాలు వాటి చుట్టే రన్ అయ్యేసరికి కథకి ఎక్కడ ఆస్కారం లేకుండా పోయింది. మొత్తం అంతా ఏడుపులు పెడబొబ్బాల గురించి చెప్పుకోవాలి, బట్ అంతా కూడా ఏమంత ఇంపాక్ట్ లేదు యాక్చువల్లీ, బేసిక్గా చెప్పాలంటే. ఓకే. సో కొంచెం ఏదో లాగా అనిపించింది. ఇకపోతే మనకి ఈ సినిమా గురించి ఇంకా బాగా మాట్లాడుకోవాలి అంటే గొప్పగానే చెప్పుకోవాలి. నేను ఇంకైతే ఇంకా గొప్పగా చెప్పాలి. వై? బికాస్ ఇది దాసరి ప్రొడక్షన్స్ సినిమా. దాసరి పద్మ గారు వీళ్ళంతా కలిపి మన వాళ్ళ బ్యానర్ పైన నిర్మించిన మంచి సినిమా ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పుడో కరోనాకు ముందు స్టార్ట్ చేసి ఏవో అనివార్య కారణాల వల్ల, అంటే పోనీ బడ్జెట్ ఇష్యూస్ అంటే అది లేదు, ఏం కారణాలో తెలియదు, బట్ అలా 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 సాగి ఇప్పుడు రిలీజ్ అయింది మొత్తం. కరోనా అంటే 2020 టైం నుంచి, 20లోనే రిలీజ్ అవ్వాలి ఇంకా చెప్పాలంటే, అంతకుముందే షూట్ అయిపోయింది. అప్పటి నుంచి సాగుతుంది దీని రిలీజ్. అంటే ఉపెనకి సీనియర్, కొన్ని సినిమాలకి జూనియర్ అని ఏ విధంగా చెప్పాలన్నా ఉపెనకి సీనియరే. సీరియస్లీ ఉపెన కూడా, ఉపెన నిజంగా నాకు చెప్పాలంటే నేను నా కల్లరా చూసా. మేము అప్పుడే గోవా నుంచి హైదరాబాద్ వచ్చాము, మళ్ళీ వెళ్ళాలి యాక్చువల్లీ, ఇంకా జస్ట్ అలా లాక్ వేసి వచ్చేసాం సరదాగా. ఓ 2-3 రోజులు ఉండే అంటే ఉగాదికి వద్దామని చెప్పేసి, అప్పుడు ఉగాది 24-23కి ఏదో ఉగాది ఉండే. అలా వచ్చాము, హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ నుంచి వెహికల్ ద్వారానే వెళ్ళిపోయాం ఇంటికి, అంటే లగేజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి త్రూ కార్ తీసుకొని వెళ్ళిపోయాం. వచ్చాము, ఆ కార్లో పాటలు ఉప్పైనవి, ఇష్క సిఫాయా సాంగ్ అప్పుడే బాగా ట్రెండింగ్, ఇదేమో ఏదో సినిమా భలే ఉంది పాటలు అనిపించింది. ఎప్పుడు రిలీజ్ అయిద్దాం అనుకుంటే, అది కరోనా అయ్యాక ఎప్పుడు సంవత్సరానికి రిలీజ్ అయింది. కానీ అయినా సంవత్సరం తర్వాత రిలీజ్ అయినా కూడా హిట్ కొట్టి చూపించారు. పెద్ద హిట్, మళ్ళీ నార్మల్ హిట్ కూడా కాదు, చాలా మంచి హిట్. టైటిల్స్ పడేటప్పుడే అవన్నీ మనం బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం లాస్ట్ వరకు. సో ఇప్పుడు మూవీకి మెయిన్ మ్యూజిక్ అన్నా, మ్యూజికే మెయిన్. సో ఇక్కడ మ్యూజిక్ విషయానికి వస్తే కళ్యాణ్ మాలిక్ గారు బాగానే ఇచ్చినప్పటికీ ఒక్క పాటకి అదేదో సాంగ్, కాఫీ సాంగ్, దానికే వివేక్ సాగర్ ఇచ్చాడు, మిగతా అంతా ఈయన
ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు మళ్ళీ, ఏమో ఎక్కడ ఏమైందో తెలీదు, బట్ కొంచెం వెళ్తే అయితే కనపడింది. అంటే ఏదో చాలా ఫ్లాట్గా సాగింది సినిమా, ఏదో ఇలా చూడాలి అని. కానీ ఇంకా మనం చూస్తాంలే, మనకి అవసరాలు అంటే ఇష్టం. దాసరి గారి బ్యానరు పెద్ద బ్యానర్ మన, అంటే అందరు మన వాళ్ళే అనే ఫీలింగ్ ఉన్నటువంటి సినిమా ఇది. ఏ టు జెడ్ చూస్తే అరే మొత్తం మన వాళ్ళే ఉన్నారు, మన సినిమా ఇది అని ఓన్ చేసుకొని తప్పక భరించాలన్నట్టు ఉంది. కానీ లేదు, అంటే మేబీ కరోనా టైంలోనే రిలీజ్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ కంటే ముందు వచ్చి ఉంటే బాగుండేదేమో. థ్యాంక్ యూ తర్వాత కదా వచ్చింది, వచ్చుంటే బాగుండు. బట్ అట్లా చూసినా ఎటో వెళ్ళిపోయింది మనసు కూడా ఫ్లాపే కదా. ఆ జోన్ రే ఇదంతా, అప్పుడు ఎప్పుడో వచ్చిన మన గుర్తుకొస్తున్న ఈ సినిమా, నా ఆటోగ్రాఫ్ తర్వాత ఇక అట్లాంటివి మిక్స్ అండ్ మ్యాచ్లు చేసి 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 చాలా రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ మనకి ఇదేంటి త్రిష అండ్ విజయ్ సేతుపతి ఉన్న మూవీ చూసి 96, సో ఆ ఛాయలు కొన్ని, అండ్ మళ్ళీ దాన్ని మనం తెలుగులో కూడా మన ఒకటి చేశాడు శర్వ, ఆ ఛాయలు కొన్ని, అండ్ ఇట్లా అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. పెద్దగా ఏమనిపించాను మొన్న నాగచైతన్య ట్రై చేసినా కూడా మీసాలు లేకుండా క్లాస్ దగ్గర నుంచి స్కూల్ డేస్ నుంచి పెరిగేంత వరకు ట్రై చేశాడు ఆయన కూడా. ఇక్కడ ఈయన కూడా అదే ట్రై చేశాడు. మేబీ ఆ ఈ కథని రావట్లేదని చెప్పి థ్యాంక్ యూ తీసారేమో అని అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తే, ఎందుకంటే హీరో ఈ లుక్ అంతా అలాగే ఉంటుంది. ఈ అవసరాల శ్రీనివాస్ అంటే తెలుసో తెలియక ఎక్కడో చెప్పుకుంటాడు, పలానా సినిమా అనుకున్నాను పలానా సినిమా, అది పలానా సినిమా లాగే మిగిలిపోయింది అంటే అది ఎందుకు దాన్ని అలా మిగిల్చాలని వీళ్ళు థ్యాంక్ యూ తీసారేమో అనిపిస్తుంది. దాని ఛాయలన్నీ ఇందులో థ్యాంక్ యూలో కనిపించాయి. ఓకే, అంటే ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి ఇది ఇది కాపీ అనలేము, అదే కాపీ. కాపీయో కాదో తెలియనప్పటికి కూడా అది పోయింది, ఇది కూడా ఏమో సిట్యువేషన్, నోటితో అనకూడదు కాబట్టి ఇదే రిలీజ్ రోజు, సో ఏం మాట్లాడట్లా. బట్ నాకు నిజంగా నచ్చల, అవసరాలకు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ అంత ఏమనిపించలే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.